అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ కుమార్. మాది లేగుంటపాడు, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను బవి ఆక్వా అండ్ ఎఫ్ఈఓలో సీఈఓగా పనిచేస్తున్నాను. మనకి నెల్లూరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది చేపల పులుసు. మనం నెల్లూరుకి వెళ్ళాము అంటే ఎవరైనా కూడా చేపల పులుసు తిన్నామా అని అడుగుతారు ఖచ్చితంగా. అంత విలువన్న ప్రాంతం నెల్లూరు జిల్లా. మనకి కాకినాడ తీరం నుంచి ఇటు చెన్నై తీరం దాకా ఎక్కువ కోస్టల్ ఏరియా మొత్తం చేపలు రొయ్యలు సాగుబడి చేస్తారు. కానీ రైతులు పడే దాని బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం చూసేదానికి అర్థం కాదు, కానీ ఆ పడే బాధలు చాలా కష్టాలు ఉంటాయి. వాటన్నీ అధిగమించడానికి మేము ఏర్పాటు చేసిందే బవి ఆక్వా ఎఫ్ఈఓ. దీంట్లో మేము చేసింది ఏంటంటే, ఒక రైతు కష్టపడి పనిచేసి అతను పంట పండించి అతను మార్కెటింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడతాడు. అలా కాకుండా మేము 100 మంది రైతులతో కలిసి అదే పంటను ఎత్తుకొని పోయి చెన్నై కానీ లేదంటే కేరళ కానీ ఎత్తుకొని అమ్ముకున్నారంటే మంచి రేటు వస్తుంది. ఒక కేజీ చేప ఎత్తుకొని అమ్మేదానికి 100 కేజీ చేప అమ్మేదానికి తేడా ఉంది. ఎందుకంటే కేజీ చేప ఎత్తుకొని పోతే నువ్వు 10 రూపాయలకి ఇస్తావా అంటాడు, 100 కేజీ ఎత్తుకొని పోయినావంటే అదే 15 రూపాయలకైనా తీసుకుంటాడు, ఎందుకంటే ఒకే దగ్గర దొరుకుతుంది కాబట్టి. ఆ విధంగా బవి ఆక్వా ఎఫ్ఈఓ చాలా రైతులకు ఉపయోగపడింది. మేము 2017లో 100 మంది రైతులతో ప్రారంభించాం. కానీ ఈరోజు 2022 వచ్చేటప్పటికి మా దగ్గర 850 మంది ఫార్మర్స్ ఉన్నారు. ఇంతగా ఎందుకు చేరారు మా దగ్గర అంటే, మేము ఇచ్చిన వాళ్ళకి మేము చేసే సర్వీసు ఈ విధంగా ఉంటుందన్నమాట. మాకు మేము రైతులు మొదటి నుంచి ఇబ్బంది పడేది ఏంటంటే మేతలు, తర్వాత అక్కడ నుంచి మార్కెటింగ్ చేసుకునేది విధానము, లేదంటే టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలిసేది కాదు. మేము ఎఫ్ఈఓ వచ్చి రాకడం ముందర చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మా ఎఫ్ఈఓ వచ్చిన తర్వాత మేము ఎఫ్డబ్ల్యూ అనే సంస్థతోటే కలిసి వాటర్ టెస్టు, సాయిల్ టెస్టు ఏ విధంగా చేసుకోవాలి, పాండ్ మేనేజ్మెంట్, సాయిల్ ఏ విధంగా ఉంది లేదంటే వాటర్ ఏ విధంగా ఉన్నాయని తెలిసేదానికి ఎఫ్డబ్ల్యూ సంస్థతోటే మేము కలిసి మేము ఏర్పాటు చేస్తున్నాం. దీని తర్వాత వాటర్ పెట్టిన తర్వాత దానికి వేసే చేపలను మేము సిఫా కాలేజీ ఒడిశా నుంచి తెప్పించి రైతులకు ఇస్తున్నాము. చేపలు మరియు రొయ్యి పిల్ల విత్తనాలు వాటిని వేరేసుకోవడం వల్ల ఏంటంటే బ్రూడస్ దగ్గర తయారైంది కాబట్టి హెల్దీగా ఉంటుంది, ఎక్కువ జబ్బులు రావు, ప్లస్ ఏంటంటే మన మెయింటెనెన్స్ ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. మేము రైతులకి ఇచ్చేటప్పుడు మందులు వాడవాకండి అని చెప్తాం మేము. ఎందుకంటే యాంటీబయాటిక్ వల్ల 2017-18 సంవత్సరాల్లో మనకు విదేశాల నుంచి పోయిన సరుకులు వెనక్కి వచ్చినాయి. అందువల్ల రైతులు చాలా నష్టపోయారు, చాలా లక్షలు నష్టపోయారు ఒక రైతు. అందుకని చెప్పి మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టేసి వాళ్ళని యాంటీబయాటిక్ మందులు వాడద్దని చెప్పి న్యాచురల్గా చేసానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఏంటంటే రైతులు చాలా వరకు 80% మేము అనుకుంటున్నాము న్యాచురల్గానే చేస్తున్నారు యాంటీబయాటిక్ వాడకుండా. ఒక చేపను తినడం వల్ల మనకు ఆరోగ్యంగా మనం బలంగా ఉండాలి, కానీ చేప తినడం వల్ల మనం రోగాలు తెచ్చుకోకూడదు. మనం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల చేపను తినడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి. అలా కాకుండా మా ఎఫ్ఈఓ నుంచి చేపలు తిన్నాము అంటే ఆరోగ్యంగా ఉండాలని మా ఉద్దేశం. గుణపాటిస్ అనే సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మేము మనకు పండించే చేపలు రొయ్యల్ని మార్కెటింగ్ చేస్తున్నాం. అదేవిధంగా లేగుంటపాడులో ఒక అవుట్లెట్ ఏర్పాటు చేసుకొని అక్కడనే మనము చేపల్ని అమ్మేదానికి ఏర్పాటు చేస్తున్నాం. మనం అక్కడ ఆడకొచ్చే రైతుకి చేపను నీట్గా కట్ చేసి ప్యాకింగ్ చేసి ఇస్తున్నాం. అది మంచి హెల్దీ అని మేము నమ్మకిస్తున్నాం వాళ్ళకి. అందువల్ల మా దగ్గర ప్రతి ఆదివారం రోజు కనీసం 2 టన్నుల చేపలు అమ్మగలుగుతున్నాం అక్కడి నుంచి మేము. అదేవిధంగా రొయ్యలు, ఎండ్రకాయలను కూడా చేస్తున్నాం. మేము రైతులకి శిక్షణ పొందేందుకోసం చెన్నై మరియు ఒడిశాల ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఉన్న కల్చర్ ఎలా చేస్తున్నారు, ఏంది మనం ఎలా చేయాలి అనే దానికి తక్కువ ఖర్చులు చేసేదానికి ఏర్పాటు చేస్తున్నాం. మనకి రైతుకి ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటంటే తెలియకుండానే తిరుగుతుంది అన్నమాట. చేప అనేది నీళ్ళలో ఉంటుంది, మనకు అది ఏ విధంగా ఉంది, ఏ స్టేజ్లో ఉంది మనకు తెలియదు. మనం దానికి వాడే మందులు కానివ్వండి అవి లేకుండా చేయాలి అంటే, న్యాచురల్గా చేయాలి అంటే మనం చేసే మేలైన యాజమాన్య పద్ధతులే ముఖ్యమైనమాట. మనకి నీటిలో ఎంత ఉంది, సెల్స్ ఎంత ఉంది, పిహెచ్ ఎంత ఉంది, సిడిఐడి ఎంత ఉంది చూసుకోవడమే చాలా అవసరం. మాకు ఎఫ్డబ్ల్యూఐ దొరకడం వల్ల వాళ్ళు ప్రతిరోజు వారంలో 3 సార్లు రైతు దగ్గరికి వెళ్ళేసి ఉదయం సాయంత్రం పూట వాళ్ళు చెక్ చేసి మీలో ప్రాబ్లం ఇది ఉంది దీన్ని రెక్టిఫై చేసుకొని చెప్తున్నారు. అందువల్ల మనకి మంచి సరుకులు దొరుకుతున్నాయి. ఇంకా మా ఎఫ్ఈఓ విషయం వచ్చేటప్పటికి మా రైతులకి చేపలు కొనుక్కునే దళారి కాటా దగ్గర మోసం చేస్తాడు. అతను తెచ్చిన కాటాల్లో మన కేజీ చూపించేది వాళ్ళకి వచ్చేటప్పటికి 800 గ్రాములు చూపిస్తుంది, అంటే 200 గ్రాములు వేస్ట్గా పోతుంది మనకి. అందుకని చెప్పి మేము రైతులకి కాటాలు ఇచ్చాము మా ఎఫ్ఈఓ తరఫున. అలాగే మనం 800,000 విలువ చేసే వేరియేటర్లు 100 మంది రైతులకు ఇప్పించాం మేము. అలాగనే రాత్రుల్లో గుంటల్లో మేత వేసేదానికి గుంట చుట్టూ తిరిగి వేస్తారు వాళ్ళు. అప్పుడు లైట్లు లేకుండా వల్ల పాములు కరవడము లేదంటే ఇంక గుంటలో పడి ప్రమాదం మరణించడం జరుగుతుంది. అందుకు మేము సోలార్ లైట్లు ఏర్పాటు చేసాం. కరెంటు లేకుండా కూడా నైట్ టైం సోలార్ తిరుగుతుంది కాబట్టి ఆ లైట్ కాంతిలో వాళ్ళు వెళ్ళి మేత వేసుకుంటున్నారు. ఇలా కాకుండా మేత వేసేదానికి నీళ్ళలో దిగి వేయాల్సి ఉంది. అలా కాకుండా మేము ఇప్పుడు ఆటో ఫీడర్ మిషన్ అని చెప్పి తెప్పించి దాని ద్వారా మేము ప్రయోగం చేస్తున్నాం. అది సక్సెస్ అయిందంటే మిగిలిన రైతులకు కూడా ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నాం.
చేపలు కొండ కానీ రొయ్యలు కొండ కానీ దొరకాలి అంటే ముందుగా దానికి కొన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి. ఏ విధంగా అంటే మనం చేపల కొండలు వేసుకోవడం వల్ల పక్క రైతు నష్టపోకూడదు, అతనికి కూడా లాభం వచ్చేట్టు చేసుకోవాలి. అందుకని చెప్పి మనము కొన్ని నియమాలు నిబంధనలు పాటించి చేసుకోవాల్సి ఉంటుంది. నమస్తే అండి, నా పేరు చైతన్య. నేను ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ అనే సంస్థలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఒక 5 విలేజెస్లో 30 రైతులతో పనిచేస్తున్నాము. మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం చేపల చెరువు చేసే రైతులతో బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మంచి యాజమాన్య పద్ధతులతో చేపలు పెంచడం ఎట్లా అన్న దానిపైన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, వాళ్ళ చేత పాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి తర్వాత ఫీడ్ మేనేజ్మెంట్, ఎరేషన్, స్టాకింగ్ డెన్సిటీస్, లో స్టాకింగ్ డెన్సిటీ పెట్టడం ఎట్లాగా అండ్ వాటర్ క్వాలిటీ మెజర్మెంట్స్ చేస్తూ మంచి ఫిష్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్వాకల్చర్లో ఉన్న ఇబ్బందులు, డిసీజెస్ గురించి అందరికీ తెలిసిందే. సో ఆ డిసీజెస్ రాకుండా మనం ప్రివెన్షన్ ఎట్లా చేయాలన్న దానిపైన మెయిన్ ఫోకస్తో పనిచేస్తున్నాం అనమాట. లో స్టాకింగ్ డెన్సిటీ ఉండి వాటర్ క్వాలిటీ టైం టు టైం మేనేజ్ చేసుకుంటూ దానికి తగ్గ ఫీడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎరేషన్ ఇస్తే డిసీజెస్ తక్కువ వస్తాయనే కాన్సెప్ట్లో మిటిగేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులను ట్రైనింగ్ ఇస్తూ చేస్తున్నాం అనమాట. సో ఈ ఏదైతే రైతులతో మేము పనిచేస్తున్నామో వాటర్ క్వాలిటీ టెస్టింగ్ మెయిన్లీ DOPH, అమోనియా, టర్బిడిటీ, ప్రైమరీ ప్రొడక్టివిటీ ఇలాంటి వాల్యూస్ ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడంలో, అవి ఎవ్రీ 15 ఒకసారి రైతుల దగ్గరకు వచ్చి మార్నింగ్ ఈవినింగ్ డేటా తీసుకుని రైతులకి తెలియజేస్తూ ఉంటాం. అంటే ఏమన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎనీ ఆఫ్ ది పారామీటర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎట్లా కరెక్ట్ యాక్షన్ ఎట్లా తీసుకోవాలన్నది కూడా తెలియజేస్తూ ఉంటాం. అయితే ఇది ఏదైతే జరుగుతుందో ఈ వర్క్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ బికాస్ మేము ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఒక వెల్ఫేర్ ఆఫ్ ది ఫిష్ అనే మోటివ్తో పనిచేస్తున్నాం. అంటే పండించే చేప కూడా ఒక మంచి వాతావరణంలో పెరగాలి, క్వాలిటీ ప్రొడక్ట్ బయటకు రావాలి, ప్లస్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ కెమికల్స్, మంచి వెల్ఫేర్ ఫిష్ రావాలన్న ఉద్దేశంతో అండ్ మనం పెంచే చేపలు కూడా మంచి ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మెయిన్గా పనిచేస్తున్నాం. మా FW అనే సంస్థ ఏదైతే ఉందో మేము చాలా కొలాబరేటివ్ అప్రోచ్లో వర్క్ చేస్తున్నాం. అంటే మా మేము ఒక్కరి మీద కాకుండా మాతో పాటు ఇదే సెక్టర్లో వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ FPOస్తో మెయిన్లీ NGOస్తో కొలాబరేటివ్ అప్రోచ్లో వెళ్తున్నాము. ఒక ఎకరాన్ని చెరువులు చుట్టూ కట్టలు చేయాలంటే 30,000 రూపాయలు వస్తుంది. దాన్ని మళ్ళా దాన్ని తోసిన పాట దున్ని మళ్ళా సున్నము అగ్లికడి సున్నము ఇది బరంట్ లైన్ అవి కొట్టుకొని అవి నీళ్ళు ఎక్కించి అప్పుడు ఒక 2 పడుతుంది సార్. మాకు అవి వేసుకున్న పాట ఇవి వేయాలి సార్, 3 పిల్ల చేస్తాం సార్, 5 రూపాయలు సార్. అవి వాళ్ళు తెచ్చిన పాట మళ్ళా మా గుంటల్లో పోసుకొని ఒక పిల్లల గుంటలో పోసుకొని ఆ పిల్లల గుంటలోంచి మళ్ళా మేము స్టిప్పింగ్ ఒక 2-3 దాని పోస్తాం సార్. అవి ముద్దుల పిల్లతే గబాలు వస్తుంది సార్, లేత పిల్ల వాళ్ళు ఒక లేత పిల్ల ఇస్తే అది పెరుగుదల 1 పడుతుంది. మన ముదురు పిల్ల అయితే 7-7.5 వస్తుంది సార్. లేత పిల్ల అంటే 5 పిల్లిస్తారు సార్, లేదంటే 3-4 పిల్ల అయితే 9-8 ఉంటుంది సార్. అవి బాగా పెరుగుతున్నాయి సార్ ఈ 4-5 పిల్ల బాగా రావటం లేదు సార్. అది సార్ రూపచెందుకత్తే ఒక 4-5 పిల్లకి 15 కాడ నుంచి దాదాపు 70 దాకా వేస్తాం సార్. ఒక నెలలో వచ్చి 15 15 లెక్కన ఫస్ట్ వేస్తాం సార్. ఆ నుంచి 25 పెడతాం సార్. ఆ నుంచి నెల పెంచుకుంటా పోతూ ఉంటాం, పెరిగే కొద్ది పెంచుకుంటా పోతుంటాం సార్. ఫీడ్ ఖర్చు సార్ 4 వచ్చి 2.5 అయింది సార్. సార్ మేము ఫస్ట్ 150 నుంచి దాటిని కానీ ఫస్ట్ అయితే తేలే మేపు వేస్తాం సార్. తేలే మేపు వేసినప్పుడు ఏంటంటే అది ఖర్చు 1 20-25 అవుతుంది సార్. అవతల మళ్ళా 1/4 కానీ తౌడు కడతాం సార్, గుంటల సల్లం తౌడు బస్తాల కేసు కడతాము. ఇప్పుడు 3,700 పోసుంటే 70 తౌడు 12 వచ్చి ఇది సార్ చేపల మేపు సన్న మేపు వేసాం సార్. అవి నెలకొచ్చి 1.5 తౌడు ఈ 1/2 వేసాం సార్ ఫైలే సార్. అది 6 ఇప్పటికి 7 సార్. ఇది 7 210,000 ఏమి సార్ నీళ్ళు సార్. అది మన చెరువుని బట్టి సార్, అది మురుగుడు ఉంటే నీళ్లు నెలకి ఒక రోజు మార్చుకుంటాం, లేదంటే 2 ఒకసారి మార్చుకుంటాం సార్. చెరువు బాగుంటే మాత్రం 3 దాడదు సార్. చెరువు బాగలేదు, మురుకుడు ఉండేప్పుడే నీకు ఎక్కువ నీళ్ళు, లేనప్పుడు ఏమన్నా సార్ ఇది దాని పాలసీ. ఎక్కువ ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఎక్కువ రైతుకు వచ్చేది పేను ఈ వస్తున్నాయి సార్. ఎక్కువ
దాంట్లోనే అది ఇప్పుడు తాటాసేగులు అని ఒకటి వస్తుంది సార్, దాంట్లో మరీ దెబ్బతింటున్నాం సార్. ముడ్డి మచ్చ రావటం లేదు అంత, కానీ ఈ పేను ఎక్కువ ఈ తాటాసేగులే సార్. తాటాసేగులు వచ్చిందంటే రోజుకి 100 పీస్ ఎగిరిపోతున్నాయి. అది దానికి మందు కొట్టినా కంట్రోల్ కట్టంలే, ఏం కొట్టినా కంట్రోల్ కట్టంలే. దానికి మందులు ఇచ్చేవాళ్ళు కూడా సరిగ్గా లేదు సార్. గెండే సార్ మొత్తం వేసిండేది, ఆ గెండి ఇప్పుడు 3,700 వేసాను సార్. 3,700 ఇప్పుడు దాంట్లో 3.5 టన్ను వస్తుందని దిగుబడి అనుకుంటున్నాను సార్. దాంట్లో ఇంక లోపల పోతే మనం ఏం చేయలేము, చూడలేము బయటకు మాకు అంచనా. దానికి ఇప్పుడు దాదాపు 2.40 దాకా పెట్టేస్తున్నాం సార్. దాని లాభం 50,000 రావచ్చో 40,000 రావచ్చో చెప్పలేము సార్. నీళ్ళలేదు కదా, బయట పడేదాకా ఏది చెప్పలేము సార్. ఉంది సార్, 108 ఉంది సార్ కేజీ. ఇదే రేటు ఉంటే గిట్టుబాటే సార్, 80 కూడా ఇచ్చాను సార్ మొన్న. నేను ఈ రేటు ఉంటే 100 ఉండే రైతుకి బాధలేదు సార్. సార్ రైతు 100 రూపాయలు పైన వస్తే రైతు కాదని సార్, లేకపోతే రైతు నష్టమే సార్. నా పేరు మన్సూర్ అహ్మద్, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. మేము 12 సంవత్సరాల నుంచి ఫిష్ కల్చర్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ప్రాన్ కల్చర్ చేస్తూ ఉన్నాం. అవి ఎక్స్పోర్ట్ లేక ఇప్పుడు స్కాంబీరోయి చేపలకి డివైడ్ అయ్యాను. చేపల కల్చరు ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. చేపల కల్చర్లో మెయిన్ ఏంటంటే పిల్లలు మనం బయట నుంచి కొనుక్కుంటూ ఉంటాము. ఆ పిల్లలు 7 మాన్న పిల్లలు తీసుకుంటే మనకి తొందరగా కల్చర్ వస్తుంది. 7 మాన్న పిల్లలు మన పాండ్స్లో వేసుకొని చేసుకోవాలి. మనం మార్చుకున్న తర్వాత ఎక్కువగా పేను, రెడ్డీస్ ఇవి వస్తున్నాయి. వీటిని అరికట్టుకుంటే కల్చరు 9 నెలల లోపల వచ్చేస్తుంది. మేపు యాజమాన్యం ఇంతకుముందు ఫిష్ ఒకటే వేస్తూ ఉండేది, ఇప్పుడు వెనామి 2 కల్చర్లు కలిపి చేస్తున్నాము. మేపు ఫస్ట్ 1/2 కిలో దాకా డిఓబి వేస్తాము, 1/2 కిలో తర్వాత ఫ్లోటింగ్ ఫీడ్కి వెళ్తాము. టన్నేజ్ని బట్టి శాంపిల్ వేసుకున్న తర్వాత టన్నేజ్ బట్టి 1.5% లెక్కన ఫ్లోటింగ్ ఫీడ్ వేస్తూ ఉంటాము. ఈ మధ్య భవి ఎఫ్డిఏ వాళ్ళు వచ్చిండరు, వచ్చి నీటి యాజమాన్యం తర్వాత మనం వేసే ఫిష్ ఎంత వేయాలి, 3,500, 4,000, 5,000 వేస్తూ ఉండే ఇంతకుముందు 2,500 ఫిష్ వేస్తే బాగా కల్చర్ తొందరగా వస్తుంది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వస్తాయని చెప్పుండారు. సాయిల్ టెస్ట్ చేస్తున్నారు, వీక్లీ 2 or 3 డేస్ వాటర్ టెస్ట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వాటర్ ఎక్స్చేంజ్ చేయాలా ఏందనేది, డిఓ తగిలితే డిఓ, తర్వాత అవన్నీ చెక్ చేసి చెప్తూ ఉన్నారు. మార్కెటింగ్ కూడా సెట్ చేస్తాం అంటున్నారు. మార్కెట్ పరంగా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం పట్టే టయానికి 90 రూపాయలు 80 రూపాయలు అట్ట వస్తున్నాయి. లేదంటే ఆన్లైన్ వాళ్ళతో మాట్లాడి ప్రాసెస్ చేస్తాము. అందరూ ఒక 50 మెంబర్స్ సెట్ అయ్యి చేసుకోవాలి అని చెప్పి ఆర్గానిక్ ద్వారానే చేస్తున్నారు. ఖర్చు పరంగా చూసుకుంటే 1 ఎకరాకి 5-6 రూపాయల లెక్కన పిల్లల లెక్కన 3-3.5 వెయ్యి 15,000-20,000 అవుతుంది. మేత వచ్చేసి 1 టన్నుకి 2 టన్నులు మేత అనుకున్నా కానీ 30-32 వేలు ఉంది టన్ను. ఫ్లోటింగ్ ఫీడు 60-65 వేలు అవుద్ది. 65 వేలు ప్లస్ 20 వేలు ప్లస్ కరెంట్ బిల్లు ఒక 10 వేలు మొత్తం 85-90 వేలు అవుతుంది. మనకి 120 రూపాయలు కనుక రేటు ఉంటే మంచి గిట్టుబాటు ధర, మనం చేసిన శ్రమకి ఫలితం కూడా అందుతుంది మన అభిప్రాయం అన్నమాట. మనం ఇంత కష్టపడి 9 నెలలు 10 నెలలు సాగి మనం చేసిన దానికి 120 రూపాయలు కనుక మనకు ధర అందుబాటులో ఉంటే మనం 120 రూపాయలు ఉండేటట్టు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఇట్టుంటే బాగుంటుంది. 80 రూపాయలు 85 రూపాయలు డలాలు మనం పట్టుదల వచ్చేసరికి తగ్గించి చేస్తున్నారు. 80 రూపాయలు 90 రూపాయలు అయితే మనం చేసిన కష్టానికి కూడా ఫలితం ఉండదు. 120 రూపాయలు కనుక ఖచ్చితంగా ఇచ్చేదలిస్తే ఇవ్వాలి, ఖచ్చితంగా 120 రూపాయలు ఇస్తే మనకి లాభదాయకంగా ఉంటుంది.